సో ఈరోజు జరిగిన హెల్ ఇన్ ద సెల్ 2020 మొత్తం సర్ప్రైజెస్ అండ్ టైటిల్ చేంజెస్తో నిండుంది. సో గైస్ మనకైతే ఒక మంచి పేపర్ వచ్చి చూడడానికి దొరికింది. సో ఇప్పుడు వీడియోని లేట్ చేయకుండా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ షో తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో హెల్ ఇన్ ద సెల్ 2020 కిక్ ఆఫ్లో మనకి 24/7 ఒక మంచి ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఆ ట్రూత్ అండ్ ట్రూ గలకు మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో గైస్ మ్యాచ్ అయితే అలాగే యావరేజ్గా ఉండే. అండ్ మనం రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే గైస్, దీంట్లో మనకి జాన్సన్ సిగ్నేచర్ నకల్ షఫల్ యూజ్ చేశారు ఆ ట్రూత్. సో చాలా ఫన్నీ బ్రెస్ట్ కాబట్టి మ్యాచ్ కూడా కొంచెం అలాగనే జరిగింది. అండ్ గైస్ మనం రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ మనకి ఆ ట్రూతే గెలిచి ఛాంపియన్షిప్ని రిటైన్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి లూక్ చహౌస్ పార్టీ అండ్ అకిరా తోజావా చూడడానికి దొరికారు. అండ్ అలాగనే వాళ్ళది ఒక ఫన్నీ సెగ్మెంట్ కూడా అయింది అక్కడ. అండ్ నెక్స్ట్ మనకి నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే గైస్, రోమన్ రీన్స్ వర్సెస్ జేయూస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఇది మనకి హెల్ ఇన్ ద సెల్ స్టార్టింగ్లో ఫస్ట్ మ్యాచ్ అయింది. అండ్ మనకి మ్యాచ్లో యూనివర్సల్ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేశారు మన రోమన్ రీన్స్ అగనెస్ట్ జేయూసో. అండ్ ఇది మనకు ఒక మంచి అక్యూట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇంకా స్టేక్ గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హై స్టేక్స్ ఉన్నాయి. సో గైస్ మనకి మ్యాచ్ చాలా బాగా జరిగింది. అండ్ స్టార్టింగ్లో అయితే కొంచెం డామినేట్ చేయడానికి ట్రై చేశారు జేయూసో అండ్ సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ మళ్ళీ మనకి రోమన్ రీన్స్ బ్రూటల్గా అటాక్ చేశారు జేయూసో పైన. గైస్ ఎంత బ్రూటల్ అంటే అసలు జేయూసో నిలబడలేకపోయారు మ్యాచ్ ఎండింగ్ టైంలో. సో గైస్ అంత బ్రూటల్గా అటాక్ చేశారు. అండ్ 0% సింపతి అసలు. కానీ గైస్ మొత్తం హీల్నెస్ ఏందో ఈరోజు ఇంకా బాగా కనబడ్డది రోమన్ రీన్స్ది. అండ్ ఇక్కడ రోమన్ రీన్స్ని ఫ్యాన్స్ బూ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అంటే గైస్ ఇది సింబలైజ్ చేస్తుంది రోమన్ రీన్స్ సక్సెస్ఫుల్ అయ్యారు హీల్ క్యారెక్టర్ పైన అని. సో గైస్ మ్యాచ్ అయితే చాలా డామినేట్ చేశారు రోమన్ రీన్స్. అండ్ ఒక దగ్గరనైతే మనకి సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి మ్యాచ్ని ఆపడానికి ట్రై చేశారు. ఎందుకంటే చాలా ఇంజురీ అయిపోయారు గైస్ జేమ్స్, కొంచెం సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉండే. అండ్ గైస్ అయినా మళ్ళీ హైక్యూట్ చెప్పమంటే అసలు ఆన్సర్ ఇవ్వలేదు జేయూసో. కానీ గైస్ దాని తర్వాత మనకి తన బ్రదర్ జిమ్మీ యూసో వచ్చి కనబడ్డారు. అండ్ గైస్ మనకి జిమ్మీ యూసో వచ్చేసి కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశారు రోమన్ రీన్స్తోని. ఏమైంది ఊసును ఇలా ఎందుకు చేస్తున్నావు, మనం ఒక ఫ్యామిలీ అండ్ ఇంత హై స్టేక్స్ అని కొంచెం ఎమోషనల్ అయ్యారు రోమన్ రీన్స్ కూడా. రోమన్ రీన్స్ అయితే మొత్తం మారిపోయినట్టు యాక్ట్ చేశారు. అండ్ ఆల్సో మళ్ళీ రోమన్ రీన్స్ ఐఎమ్ సారీ అని చెప్పారు జిమ్మీ యూసోకి. అండ్ దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ మళ్ళీ సబ్మిషన్ని యూజ్ చేశారు జిమ్మీ యూసో పైన. సో గైస్ ఇక్కడ తెలిసిపోయింది మీరు ఎంత సింపతైజ్ చేసినా ఎంత ఎమోషన్ చేసినా రోమన్ రీన్స్ చేంజ్ గారు, రోమన్ రీన్స్ అదే ట్రైబల్ చీఫ్ అయి ఉంటారని. సో గైస్ ఇక్కడ అలానే అయింది. అండ్ ఇక జిమ్మీ యూసోని హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు జేయూసో. సో జేయూసో దగ్గర ఎలాంటి చాయిసెస్ లేకుండే సో మళ్ళీ ఐక్యూట్ అని చెప్పేసి మ్యాచ్ని అక్కడనే ఎండ్ చేశారు. సో గైస్ ఇలా మన రోమన్ రీన్స్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని సక్సెస్ఫుల్లీ డిఫెండ్ చేశారు. అండ్ మనకి మ్యాచ్ ఎండ్ అయిపోయాక రోమన్ రీన్స్ అంకల్ అండ్ రోమన్ రీన్స్ వాళ్ళ డాడీ సీకా కూడా కనిపించారు. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నారు. అండ్ ఇక సీకా కలిసి రోమన్ రీన్స్ హ్యాండ్ని రేస్ చేశారు. సో గైస్ ఇక్కడనైతే నాకు ఏదో కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ రికీషి వచ్చేసి జేయూస్ అండ్ జిమ్మీ యూసోకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ రోమన్ రీన్స్ ఫాదర్ ఆబ్వియస్లీ రోమన్ రీన్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో గైస్ నాకు ఎందుకో ఇక్కడ రోమన్ రీన్స్ మొత్తం ఫ్యామిలీ అగనిస్ట్ కాదు, రోమన్ రీన్స్ వాళ్ళ ఫాదర్ అండ్ అంకల్, ఇంకా జిమ్మీ యూసో అండ్ జేయూసో, ఇంకా రికీషి ఒక టీమ్ లాగా ఉన్నట్టు, ఏదో వీళ్ళ ఫ్యామిలీ మధ్యలోనే ఫైట్ అవుతున్నట్టు నాకు ఎందుకో ఇలా అనిపిస్తుంది. సో మీ రియాక్షన్ కూడా చెప్పండి దీనిపైన. అండ్ నెక్స్ట్ మనకి మండే నైట్ రో నుంచి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది జెఫ్ హార్డీ వర్సెస్ ఎలైస్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో గైస్ మ్యాచ్ అయితే మీకు తెలిసిందే జెఫ్ హార్డీ మాత్రం మంచిగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో ఎలైస్ కూడా మంచిగా పర్ఫామ్ చేశారు. కానీ గైస్ రిజల్ట్ మనం ఎలాగైతే ప్రొడిక్ట్ చేశామో సేమ్ అలాగనే అయింది, ఎలైసే మ్యాచ్ గెలిచారు. కానీ గైస్ ఇక్కడ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డిస్క్వాలిఫికేషన్ వేలో ఎలైస్ మ్యాచ్ని గెలుస్తారని. సో గైస్ సీన్ ఏమందంటే మనకి రింగ్ సైడ్లోకి వెళ్ళాక ఎలైస్ గిటార్ తీసుకొని జెఫ్ హార్డీ పైన అటాక్ చేయడానికి ట్రై చేశారు. కానీ గైస్ సడన్లీ మనకి జెఫ్ హార్డీ గిటార్ని తీసుకొని ఎలైస్ పైన అటాక్ చేసేసారు. సో గైస్ అక్కడ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎలైస్ ఆ మ్యాచ్ని గెలిచారు. సో ఇక్కడ మన విన్నర్ వచ్చేసి జెఫ్ హార్డీ వర్సెస్ ఎలైస్ మ్యాచ్లో ఎలైస్ డిస్క్వాలిఫికేషన్ వేలో ఈ మ్యాచ్ని గెలిచారు. సో గైస్ చూడాలి మళ్ళీ మండే నైట్ రాలో వీళ్ళది కంటిన్యూ అవుతుంది అనుకుంటా. సో చూడాలి అక్కడ వీళ్ళు ఏం చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ నుంచి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్
మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఓటర్స్ వర్సెస్ మిస్ ఫర్ మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ 2020 ఆన్ ద లైన్ ఉండబోతుంది. సో గైస్ ఇది కూడా ఒక మంచి మ్యాచ్ అయింది. కానీ గైస్ ఎండింగ్లో మాత్రం మనకు ఒక పెద్ద షాక్ తెలిసింది. సో గైస్ అదేంటంటే మనకి ఏదైతే ఓటర్స్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ టకర్ ఉన్నారో అతను మనకి ఓటర్స్ పైన అటాక్ చేస్తూ కనిపించారు. సో గైస్ ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గైస్ సీన్ ఏమందంటే మనకి జాన్ మోరిసన్ మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని తీసుకొని ఓటర్స్ పైన అటాక్ చేయడానికి ట్రై చేశారు. కానీ అక్కడ రెఫరీ తీసుకున్నారు. సో రూల్స్కి అకార్డింగ్ మనకి జాన్ మోరిసన్ని రింగ్ సైడ్ నుంచి బ్యాన్ చేశారు. సో గైస్ జాన్ మోరిసన్ వెళ్ళిపోయాక నేను అనుకున్నాను ఇక నా ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది, ఓటర్సే గెలుస్తారని. కానీ గైస్ నా ప్రొడిక్షన్ ఇక్కడ రాంగ్ అయింది. సో గైస్ అవుట్ ఆఫ్ నోవేర్ మనకి మనీ ద బ్యాంక్ కాంట్రాక్ట్ తీసుకొని ఓటర్స్ పైన అటాక్ చేశారు టకర్. సో ఫేస్ పైన కొట్టడంతో డైరెక్ట్ నాకౌట్ అయిపోవాలనుకోండి ఓటర్స్. అండ్ అక్కడ మనకి మిస్ పింగ్ చేసి మ్యాచ్ని గెలిచేశారు. సో గైస్ మనకి 2020 మనీ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఓటర్స్ దగ్గర నుంచి మిస్కి వెళ్ళింది. అండ్ గైస్ దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా చూడడానికి దొరికింది బ్యాక్ స్టేజ్లో. అండ్ అప్పుడు జాన్ మోరిసన్ అండ్ మిస్ ఏమని చెప్పారంటే ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఎవరి దగ్గర ఉండాలో, అది ఎవరి దగ్గర ఉంటే బెస్ట్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది అని అన్నారు. కానీ గైస్ అంతలో మనకి టకర్ కూడా వచ్చారు. సో మొత్తం హిల్టన్ లాగా అయితే కాలేదు టకర్. సో టకర్ ఏమని చెప్పారంటే నాకు అసలు స్పాట్ లైట్ దొరకలేదు, మొత్తం ఓటర్స్ దగ్గరికి వెళ్ళింది. అండ్ ఓటర్స్ కన్నా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను కానీ క్రెడిట్ మొత్తం ఓటర్స్కే వెళ్ళింది అని ఇక్కడ బ్లేమ్ చేశారు. అండ్ గైస్ అంతలోనే మనకి ఓటర్స్ వచ్చేసి మనకి టకర్ పైన అటాక్ చేస్తూ కనపడ్డారు. అండ్ దాని తర్వాత సెక్యూరిటీ వాళ్ళని సపరేట్ చేసింది. సో దీని అందరికీ మనకి ఎక్స్ప్లెనేషన్ ఫ్రైడే నెక్స్ట్ స్మాక్డౌన్లోనే జరుగుతుంది. సో గైస్ ఇక్కడైతే మనకి కొత్త 2020 మనీ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఎవరి దగ్గర ఉందంటే ఇప్పుడు ద మేజ్ దగ్గరనే ఉంది. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది, ఎందుకంటే మీకు తెలిసిందే రెసల్మేనియా 37 థీమ్ వచ్చేసి హాలీవుడ్. అండ్ మన మేజ్ కూడా ఒక హాలీవుడ్ యాక్టరే. సో చూడాలి మళ్ళీ ఫ్యూచర్లో ఏం ప్లాన్స్ ఉంటాయో మేజ్కి. అండ్ నెక్స్ట్ గేమ్స్ మనకి ఏదైతే హెల్ ఇన్ ద సెల్ కిక్ ఆఫ్ ఉందో దాంట్లో మనకి రిట్రిబ్యూషన్ మెంబర్ ముస్తఫా అలీ ఛాలెంజ్ చేశారు హోట్ బిజినెస్ని. ఏమని చెప్పారంటే ఏదైనా ఒక 1-on-1 మ్యాచ్ పెట్టుకుందాం, మా దగ్గర నుంచి రిట్రిబ్యూషన్ నుంచి ఒక మెంబర్ వస్తారు. అండ్ హోట్ బిజినెస్లో ఎవరికి దమ్ముందో వాళ్ళు వచ్చేసి మా రిట్రిబ్యూషన్ మెంబర్ని ఫేస్ చేయొచ్చు అని ఒక ఛాలెంజ్ ఇచ్చారు ముస్తఫా అలీ. అండ్ గైస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ MVP డిసైడ్ చేశారు బాబీ లాష్లీ ఫేస్ చేస్తారని. అండ్ ఇది జస్ట్ ఏదో మీరు ఛాలెంజ్ ఇచ్చారని మేము వచ్చి డిఫీట్ చేసామని కాదు, ఇక్కడ ఒక స్టిపులేషన్ కూడా ఉంది. అదేంటంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ఏదైతే కరెంట్లీ బాబీ లాష్లీ ఛాంపియన్ ఉన్నారో ఆ టైటిల్ని కూడా ఆన్ ద లైన్ పెడతామని చెప్పారు. సో ఇక్కడ ఒక పెద్ద థింగ్నే ప్లాన్ చేశారు. అండ్ ఇక మనకి బాబీ లాష్లీ రెడీగా రింగ్లోకి వచ్చాక స్లాబ్ జాక్ షో అప్ చేశారు రిట్రిబ్యూషన్ నుంచి. అండ్ అక్కడ మనకు ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది, స్లాబ్ జాక్ వర్సెస్ బాబీ లాష్లీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో మనకి ఇక్కడ రిట్రిబ్యూషన్ ఛాంపియన్ చేసే ఉండదు. సో గైస్ అందుకోసమని మనకి బాబీ లాష్లీ ఈ మ్యాచ్లో తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేస్తూ కనబడ్డారు. అండ్ గైస్ దాంతో మళ్ళీ రిట్రిబ్యూషన్ మెంబర్స్ వచ్చారు, మనకి టీబార్ ముస్తఫా అలీ అండ్ మియాయం కూడా వచ్చారు. కానీ గైస్ వాళ్ళు అటాక్ చేసే కన్నా ముందే బాబీ లాష్లీ ఫైట్ బ్యాక్ చేశారు. అండ్ అదే టైంకి మనకి హర్ట్ బిజినెస్ కూడా బ్యాకప్కి వచ్చారు కాబట్టి ఇక రిట్రిబ్యూషన్ అటాక్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్లో. అండ్ ఇది స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్కి బెయిలీ వర్సెస్ సాషా బ్యాంక్స్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో గైస్ బిలీవ్ మీ ఇది ఒక ఏ గ్రేడ్ మ్యాచ్ అనుకోండి, ఎందుకంటే బెయిలీ అండ్ సాషా బ్యాంక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఇక సాషా బ్యాంక్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పొద్దు, మీకు తెలిసిందే మనకి ఉమెన్స్ డివిజన్లో ఎక్కువ హెల్ ఇన్ ద సెల్ మ్యాచెస్లో ఉన్న వాళ్ళు సాషా బ్యాంక్సే. అంటే గైస్ అయినవే 3 మ్యాచెస్ అండ్ 3 మ్యాచెస్లో కూడా సాషా బ్యాంక్స్ పార్టిసిపేట్ చేసింది. సో మీకు తెలిసింది ఆమె పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ బాగుంటుంది. సో ఇక్కడ కూడా ఇద్దరు దగ్గర నుంచి మనకి మంచి పర్ఫార్మెన్స్ చూడడానికి దొరికింది. అండ్ ఇక్కడ మనకి కెండోస్టిక్ యూజ్ చేశారు, ల్యాడర్ యూజ్ చేశారు, టేబుల్ యూజ్ చేశారు, చేర్స్ యూజ్ చేశారు. సో గైస్ ఇది మంచి ఏ గ్రేడ్ మ్యాచ్. అండ్ మనం రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి సాషా బ్యాంక్స్ కొత్త స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ అయింది. సో గైస్ ఫైనలీ మనకు తెలిసిందే ఎప్పుడో లాస్ట్ ఇయర్ మనీ ఇన్ ద బ్యాంక్లో ఛాంపియన్ అయిందంటే ఇప్పటివరకు టైటిల్ చేంజ్ ఉండడానికి దొరకలేదు. సో ఇక్కడ మనకి ఫైనలీ సాషా బ్యాంక్స్ కెరియర్లో ఫస్ట్ టైం స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ అయింది.
అండ్ నెక్స్ట్ మన హెల్ ఇన్ ద సెల్ 2020 మెయిన్ ఈవెంట్ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఈ రోజు జరిగిన నైట్లో బెస్ట్ మ్యాచ్ ఇది, అంటే ఈ హెల్ ఇన్ ద సెల్ 2020 పేపర్ వ్యూలో ఇది బెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే గైస్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు, అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ అయితే స్పెషల్లీ, ఎందుకంటే గైస్ ఒకటి ఫస్ట్ టైం తన కెరియర్లో హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్ ఆడారు. అండ్ ఇక హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్ కూడా వ్యక్తి కొంచెం భయంగా ఉంది, టైఫిక్గా ఉందన్నారు. సో ఫైనల్ ఇక్కడ అది కూడా అయింది, మనకి సెల్ మీదకి వెళ్ళి ఫైట్ చేసుకున్నారు. అండ్ మనకి వెపన్స్ కూడా యూజ్ చేస్తూ కనబడ్డారు, కిండో స్టేక్, స్టీల్ చైర్ అండ్ టేబుల్స్ కూడా. సో ఓవరాల్గా అయితే ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇక డ్రూ మ్యాక్ఇంటైర్ అయితే గైస్ నాకు కొంచెం ఆఫ్ స్క్రిప్ట్ అనిపించింది, ఎందుకంటే మనం హిస్టరీలో చూసాం ఫర్ ఎగ్జాంపుల్ సెత్ రాలిన్స్ అండ్ డీన్ యాంబ్రోస్ ఏదైతే హెల్ ఇన్ ద సెల్ ఒక 10 feet హైట్ ఉన్నప్పుడు ఇద్దరు రెస్లర్స్ ఒకటేసారి అన్స్టేబుల్ పైన పడాలి. కానీ గైస్ ఇక్కడ కొంచెం నాకేదో ఇది అసలు ప్లాన్ ఇలాగా ఉందా లేదంటే ఇది ఒక గ్లిచ్ అర్థం కాలేదు. డ్రూ మ్యాక్ఇంటైర్ 10 feet హై నుంచి కింద అన్స్టేబుల్ పైన పడ్డారు. సో గైస్ ఇక్కడ నాకు సర్ప్రైజ్ ఏమనిపించింది అంటే ర్యాండీ ఓర్టన్ జస్ట్ అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నారు. సో గైస్ డ్రూ మ్యాక్ఇంటైర్కి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయింది, మౌత్ నుంచి బ్లడ్ వచ్చింది. అయినా గైస్ మనకి పర్ఫామ్ చేశారు, దానికి రెస్పెక్ట్ చేయాలి డ్రూ మ్యాక్ఇంటైర్కి. అండ్ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ అయితే కరెక్ట్ నిలబడే పొజిషన్లో కూడా లేకుండే, కానీ గైస్ క్లేమర్కి ఒకటి క్లేమర్ కిక్ అయితే ఇచ్చారు. కానీ మళ్ళీ మనకి ర్యాండీ ఓర్టన్ ఆర్కేఓతోని ఈ మ్యాచ్ని ఎండ్ చేసి 14 times డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. సో గైస్ ఇక్కడ ఈక్వల్ టు ట్రిపుల్ హెచ్ అనుకోండి. సో మనమైతే ఇక్కడ మళ్ళీ మనం విష్ చేసాం మన ర్యాండీ ఓర్టన్ ఛాంపియన్ కావాలని. సో మన డ్రీమ్ ఫైనలీ రియల్ అయిపోయింది, మనకి ర్యాండీ ఓర్టన్ అయిపోయాడు 14 times డబ్ల్యూడబ్ల్యూఈ హెవీవెయిట్ ఛాంపియన్. సో గైస్ ఇలాగ మన హెల్ ఇన్ ద సెల్ 2020 అయిపోయింది. సో ఇది మన ఫుల్ రిజల్ట్ వీడియో. సో మీరు చెప్పండి హెల్ ఇన్ ద సెల్ పేపర్ వ్యూ ఎలా అనిపించిందో. సో గైస్ మనం క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ అండ్ పీబ్యాక్తో కంపేర్ చేస్తే మనకి హెల్ ఇన్ ద సెల్ చాలా బెటర్ గైస్ ఆ రెండు పీపీవీస్ కన్నా. సో మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి. అండ్ ఇది హెల్ ఇన్ ద సెల్ 2020 రిజల్ట్ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ కొట్టండి. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి సపోర్ట్ కావాలి, సో మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్, టేక్ కేర్.